నా పరిజ్ఞాన సంఘర్షి మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 7వ తేదీ నుండి జూలై 13వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి, కర్కటకంలో బుధుడు, శుక్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు కర్కటకం, సింహం, కన్యా రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మీరు ఆశించిన పదోన్నతి, సీటు, మార్పిడి మొదలైన విషయాలు మీకు దగ్గరగా వచ్చి చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. సోదర సహోదరి వర్గం నుండి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మీరు అనుకున్న చిన్న చిన్న పనులే శ్రమకు గురి చేస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుని అనవసరమైన వాటికి, కలహాలకు దూరంగా ఉండండి. ధన సంపాదనకు కొత్త పద్ధతులు అమలుపరచుట జరుగుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కొన్ని విషయాలు ఆలస్యంగా అయినా అవి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం సంపాదిస్తారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం కష్టపడండి. ఎప్పుడో ఏదో జరిగిందని ఆలోచించి ఉన్న ఉద్యోగంలో ఇబ్బందులు తెచ్చుకోవద్దు. స్థిరాస్తి వ్యవహారంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. మూఢనమ్మకాలను వదిలిపెట్టి కార్యసాధన కోసం కృషి చేయండి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులు పంపిన ధనాన్ని అనుకూలమైన రంగాల్లో పెట్టుబడిగా పెడతారు. ఈ విషయంలో చాలామంది నష్టపోయినా మీరు మటికి నష్టపోరు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పురాతన చరిత్ర తెలుసుకోవడానికి మక్కువ చూపిస్తారు. సంతాన పురోగతి అన్ని విషయాల్లో బాగుంటుంది. అయితే వైవాహిక సంబంధమైన విషయాలలో మీ మాటే చెల్లుబాటు అయ్యే విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోండి. ప్రతి పని కష్టంతో కూడుకుందని గ్రహించండి. అధర్మంగా ధర్మం అని చెప్పి మీకు న్యాయబద్ధంగా రావాల్సిన కోటాకు కోత పెట్టి అనూహ్యంగా ప్రవర్తించిన వారి మీద మీరు ఏమీ మాట్లాడరు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని వేదాంత ధోరణిలో అవలంబిస్తారు. ఎంత వద్దనుకున్నా కాలానుగుణంగా కొన్ని కార్యక్రమాలు చకచక పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారికి మొత్తం మీద ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత మేలు జరుగుతుంది. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. సౌర కంకణం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మీరు తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. భూమి, విద్య, వాహన సంబంధిత విషయాలు లాభాలు చేకూరుతాయి. దూర ప్రాంతాల నుండి మీకు అందవలసిన సమాచారం సమయానికి మీకు చేరని పరిస్థితి లేదా ఆలస్యంగా చేరడం జరుగుతుంది. మీ ఆజన్మ శత్రువులు మీతో స్నేహంగా కోరుతూ రాయబారులను పంపుతారు. మీరు చేసే కృషి మీకు తృప్తినిస్తుందన్నలో సందేహం లేదు. సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. మీకు అండగా ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం మీకు అవసరానికి అందుబాటులో లేకపోయినా మనోధైర్యం కోల్పోవద్దు. ఓర్పుతోనే వ్యవహరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ వహించండి. మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితుల కోసం, బంధువుల కోసం కొన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటారు. వాటిని పరిష్కరించడానికి వారికన్నా మీరే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. చిల్లర విషయాలకు దూరంగా ఉండే మీరు ఇంత చేటు బాధ్యతను నెత్తిన పెట్టుకోవడం గ్రహ సంచార ఫలితమే. మీ పరపతిని ఉపయోగించి వాళ్ళను క్షేమంగా బయటకు తీసుకురాగలుగుతారు. వ్యాపార సంబంధాలు బాగుంటాయి. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోండి. మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. శారీరక శ్రమకు, మానసిక శ్రమకు ఒక హద్దును మీకు మీరే నిర్ణయించుకోండి. గ్రహస్థితి రీత్యా ఎక్కువగా మానసిక, శారీరక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ సూచన చేయడం జరిగింది. సమయానికి ఆహారం, నిద్ర తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామిని సంతృప్తిపరచడానికి, మీ మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించుకోవడానికి మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు తెస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు లేదా స్థలానికి అడ్వాన్సు ఇస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళి చదవడానికి కొన్ని ఆటంకాలు వస్తాయి. అక్కడ ఉన్నవారికి ఉద్యోగంలో కొంత ఆలస్యం అవుతుంది. శక్తి రూపు లేదా కాలభైరు రూపు ధరించండి. మైలు జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, బంగారు వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్కు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అత్యంత సన్నిహితులైన మిత్రులతో బంధువులతో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కుటుంబం నందు ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీ సంబంధిత తగాదాలు సంభవించే అవకాశాలు అధికంగా ఉన్నందున జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ వారంలో వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ప్రతిభకు తగిన ఉద్యోగం లభిస్తుంది. మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. వృత్తిరీత్యా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. దైవానుగ్రహం ఈ వారం మీకెంతో తోడుంటుంది. ఉద్యోగస్తులకు మీకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తేనే బాగుంటుందని మీ పై అధికారులకు నిక్కచ్చగా తెలియజేస్తారు. మీరు ప్రవర్తించే తీరు మీ ఆత్మవిశ్వాసం ధైర్యం అందరికీ సంతోషంగా ఆశ్చర్యంగానూ ఉంటుంది. భగవంతుని దయ వల్ల కార్యాలయంలో మంచి పేరు సంపాదించుకుంటారు. వ్యవసాయదారులకు బాగుంది. వస్త్ర వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగుంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినటువంటి పనులు కొంత ఆలస్యం అవుతాయి. ఇల్లు రిజిస్ట్రేషన్ ఆలస్యం అవడం వలన కొంత నిరాశ చెందుతారు. ప్లాట్ అమ్మి ఫ్లాట్ కొనాలని అనుకుంటారు, కానీ సమయానికి డబ్బు చేతికి అందదు. నిరాశ పడకుండా సమయం కోసం వేచి చూడడం మంచిది. విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుంది. చదువుపై శ్రద్ధ కనబరుస్తారు. నిత్యం గణపతి ఆరాధన చేయడం వలన మేలు జరుగుతుంది. మేధా దక్షిణ ముత్తూరు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం ఏ కార్యక్రమం చేపట్టినా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కుటుంబ సభ్యుల విషయ వ్యవహారాల మీద దృష్టిని కేంద్రీకరిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో పెద్దలు సంప్రదించడం మంచిది. కార్యాలయం ముందు మీకు తెలియకుండా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి, కాబట్టి జాగ్రత్త వహించండి. మీ ప్రమేయం లేకుండా తప్పుడు లెక్కలు చూపించేవారున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. ప్రమోషన్ లభిస్తుంది. ట్రాన్స్ఫర్ ఫలితాలు కొంత ఆలస్యం అవుతాయి. అయితే అదృష్టానికి దగ్గరగా రోజులు నడుస్తున్నాయనే భావన మీకు కలుగుతుంది. వృత్తి వ్యాపారంలో ఆకస్మిక మీ ప్రాధాన్యత పెరుగుతుంది. లాభాలు ఎక్కువగా లేకపోయినా సమయానికి ధనం చేతికి అందుతుంది. కాంట్రాక్టులు కొత్తవి చేతికి వస్తాయి. వస్తు వ్యాపారస్తులకు, లోహ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగం వారికి, హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలం అని చెప్పవచ్చు. వ్యాపారంలో అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం అనుకూలం కాదు. మన సనాతన సంప్రదాయ పద్ధతుల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలను ఉపయోగించుకుంటారు. ప్రకృతి వైద్యం పట్ల ఆకర్షితులవుతారు. మీ రాజకీయ పరమైనటువంటి వ్యూహరచన, దేశ రాష్ట్ర రాజకీయాల గురించి మీ అంచనాలు నిజమవుతాయి. రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆస్తుల పంపకం వంటి అంశాలలో అన్యాయం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది వ్యక్తుల విశ్వాసాన్ని నిజాయితీని నిరూపించుకునే తీరు అందరికీ ఆకర్షిస్తుంది. భాగస్వామ్య విషయంలో కఠినంగా ప్రవర్తిస్తారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తారు. గతంలో మాదిరిగా మీకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండే పరిస్థితి లేదు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన సొమ్మును వివిధ రూపాల్లో రాబట్టుకుంటారు. దయాదాక్షిణం వీటన్నిటికీ అతీతంగా వ్యవహరిస్తారు. ఈ వారం మీ ఆశలు ఆశయాలు, ఆర్థిక కుటుంబ అభివృద్ధి మొదలైన వాటికి సంబంధించిన బలమైన పునాదులు నిర్మిస్తారు. సంతానానికి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా అన్నీ సమకూరుస్తారు. ఈ రాశివారు నవగ్రహ ఉతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. కాలబోయే రూపం మెడలో ధరించండి. నరదృష్టి అధికంగా ఉంది. ఈ రాశివారికి అష్టంశని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం స్నేహితుల సహకారం లభించడం వలన వృత్తి యందు లాభాలను పొందగలుగుతారు. వృత్తి వ్యాపార విషయాలలో ప్రతిరోజు మీ పర్యవేక్షణ చూసుకోండి. వీటి వలన వ్యాపారం లాభాల దిశగా పయనిస్తుంది. పెట్టుబడులు, బ్యాంక్ ఖాతాలు, బ్యాంక్ డిపాజిట్లు, లాకర్స్ మొదలైన వాటిని ప్రారంభించడానికి చాలా అనుకూలమైన సమయం చెప్పవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి.
భూ గృహ యంత్ర వాహన సంబంధమైన విషయాలు సంబంధించినటువంటి లావాదేవీలు సానుకూలపడతాయి. తప్పనిసరిగా దూర ప్రాంతాల్లో జరిగే శుభకార్యాలు వెళ్ళవలసి వస్తుంది. వివాహ విషయంలో మీరు కోరుకున్న సంబంధం కుదురుతుంది. సంతానం వివాహం ఆలస్యమైనా మంచి సంబంధం వచ్చిందని సంతోషపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి కాలం ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వ్యాయామం యోగా మెడిటేషన్ చేయడం వలన స్ట్రెస్ నుండి బయటపడగలరు. ప్రేమ వివాహం విషయంలో ఆసిద్ధి నిర్ణయాలు తీసుకోండి. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు చాలా అవసరం. కోపతాపాలకు దూరంగా ఉండండి, లేకపోతే జీవితంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయ రంగంలో వారికి రాజకీయాల్లో అనుకోకుండా రాణించే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, కొత్త బాధ్యతలు చేపడతారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉండి, విద్య సానుకూలంగా సాగుతుంది, శరీర ఆరోగ్యం బాగుంటుంది, స్వల్పంగా మానసిక ఆందోళనలు ఉంటాయి. స్ట్రెస్కి గురికాకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ఓం నమశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం వివిధ ప్రదేశాలను ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. అవసరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు లాభిస్తాయి. ఇతరుల పరపతిని నమ్ముకున్నట్టు కన్నా స్వయం కృషిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగపరంగా ఇదివరకు నుండి ఏదైనా ఇంక్రిమెంట్లు, ఆగిపోయిన జీతం వంటివి ఉంటే ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. పనులు పూర్తి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. ఏ పనైనా శ్రద్ధతో ప్రయత్నించండి, మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారపరంగా కూడా శత్రువులపై విజయం, అభివృద్ధి, లాభాలు కూడా ఉంటాయి ఈ వారం. అయితే మీ నిర్లక్ష్యం వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ముందుకు సాగండి, అనుకున్న పనులు నెరవేరుతాయి, ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు అవసరం. సంతాన విద్యా విషయమై మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. శుభకార్యాలకు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. స్వయంగా ఆధునిక విజ్ఞానము సంపాదించుకుని నూతన ప్రయత్నాలు చేసి కొంత అభివృద్ధిని సాధిస్తారు. పోటీ పరీక్షలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే మీరు మేధావులని, ఘటికులని, అవలీలుగా ఎదుర్కొనే మీరు ఒక విషయమై మోసపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించండి. విదేశీ యానం, ఉద్యోగం కలిసి వస్తాయి. పాస్పోర్ట్, వీసా, గ్రీన్ కార్డు వంటివి పెద్ద శ్రమ లేకుండానే చేతికి అందుతాయి. దైవానుగ్రహం వలన ఏ పని చేపెట్టినా సమర్థించేవారు, సపోర్ట్ చేసేవారు ఉంటారు. విద్యారంగంలో అనుకున్న కోర్సు పూర్తి చేయగలుగుతారు. సంస్కృత రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పునర్వివాహ ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. సంతానం లేని వారికి ఈ వారం సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశివారు కాలువేరు రూపు ధరించడం, అలాగే ప్రతినిత్యం ఓం నమో వెంకటేశ్వర ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం నిలకడగా ఉంటుంది. ఎంత సంపాదన ఉన్నప్పటికీ ఖర్చు తెలియకుండా అయిపోతుందనే భావన ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. విదేశీ యానం అనుకూలిస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. విదేశంలో చాలా అవకాశాలు వస్తాయి. ఆర్థిక, సామాజిక, కుటుంబ పురోభివృద్ధికి మంచి మార్పు గలదు. సకాలంలో అవకాశాలను ఉపయోగించుకుని ముందుకు వెళ్ళండి. అవసరమైతే తప్ప ధనాన్ని ఖర్చు పెట్టకండి. వ్యాపారంలో వినూత్న మార్పులు, పెట్టుబడి ధనంను తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు ఉండవచ్చు. రుణాలు బాధిస్తాయి. మీకు రావాల్సిన బాకీలు వివాదంకు కారణం కావచ్చు. ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నవి సానుకూల పడతాయి. కాంట్రాక్ట్స్, సబ్ కాంట్రాక్ట్స్ లభిస్తాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు, కానీ ధరించడానికి ఎంతగానో ఇష్టపడరు. బాధ్యతల వల్ల, ఒత్తిడి వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం నల్లగా ఉంటుంది. కీళ్ళకు సంబంధించిన సమస్యలు, ఎలర్జీ సమస్యలు రావచ్చు. మీ పేరు మీద ఉన్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రేమ వివాహాలు చేసుకోవాలని నిర్ణయించుకున్న వారికి కాస్త ఆలస్యంగా చేదు అనుభవాలు ఎదురవుతాయి. కుటుంబ ప్రతిష్ట, తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయి
కనికావేశంలో ప్రేమ వివాహం చేసుకున్నందుకు విచారిస్తారు. విడాకులకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులు ఒక ధరకి వస్తాయి. భార్యాభర్తలు కలుసుకునే సయోధ్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం చెప్పచ్చు. విద్య పట్ల ఆసక్తి పట్టుదలతో పాటు అభివృద్ధి ఉంటుంది. అయితే మానసికంగా అలసిపోతారు. సమయానికి ఆహారం నిద్ర చాలా అవసరం. ఈ రాశివారు మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం శ్రేయస్కరం. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు వెతులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థిక ప్రయోజనాలు సున్నితమైన అంశాలతోటి వివాదాస్పదమైన వ్యక్తులతోటి ముడిపడి ఉంటాయి. ఓర్పు నేర్పులతోనే కార్యసాధన విజయవంతమవుతుంది. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ముఖ్యంగా గంటలుగా వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ సలహాలు సూచనలు మీకు కాక ఇతరులకు ఉపయోగపడతాయి. మీకు రావాల్సిన ప్రతిఫలము కొద్ది కొద్దిగా చేతికందుతుంది. న్యాయబద్ధంగా రావాల్సిన ధనము వాయిదాల పద్ధతిలో వస్తుంది. వ్యాపార లావాదేవీలో భాగస్వాములు పరోక్షంగా సొంత లాభం చేసుకుని సామూహిక ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయవచ్చును. వ్యాపారంలో మీ ప్రతిభ లాభాల రూపంలో కనబడుతుంది. మీ కుటుంబ వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉండి శ్రమను ఓచుకునేలా చేస్తాయి. కుటుంబ శ్రేయస్సు కోసం సంతానాన్ని మంచి మార్గంలో పెట్టడానికి మీరు చేసే కృషి దాని విరుద్ధంగా మీ ఇంట్లో వాళ్ళే సంతానం చెడిపోయే బోధలు చేస్తారు. సంతానం పక్కదోవ పట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ చిరకాల కోరిక అయిన గృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. గర్భిణీ స్త్రీలు కొంతవరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మకాలు కొనుగోలు మొదలైన విషయాలు సానుకూల పడతాయి. మీ మాటకు మంచితనానికి బంధువుల్లో మంచి పేరు లభిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు లేని కారణం చేత సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఉన్నతాధికారులతో జరిపే చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ముఖ పరిచయస్తులు కొందరు ఈరోజు మీ సహాయాన్ని అర్జిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శుభకార్యాలకు ఈ వారం అధిక ధనవ్యయం అవుతుంది. మీరంటే ఇష్టం లేని వ్యక్తులు మిమ్మల్ని ఈ వారం నిందారోపణ గురి చేస్తారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే ఇటువంటి అంశాలు ఏమాత్రం లెక్క పెట్టరు. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. యోగా మెడిటేషన్ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వారం మీ ఆలోచనలు సరైన దారిలో సాగుతాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. కొంత సోమరితనం విడిచిపెట్టి చదువు మీద దృష్టి పెడితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశి వారికి అర్ధాశంస నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎరుపు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చేపట్టిన వ్యవహారాలు వివాదాస్పద కార్యక్రమాలు విజయవంతమవుతాయి. భూమి విద్య వాహన సంబంధిత విషయాల్లో లాభం చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలందు జీవిత భాగస్వామి తోడ్పాటు మీకు వెసులుబాటు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలన్న మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపార సంబంధమైన కాగితాలు డాక్యుమెంట్స్ మొదలైనవి చేతికందుతాయి. వృత్తిపరంగా మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు మెరుగైన పనితనంను కనబరుస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తి చేయగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు నిర్వహించేటప్పుడు మెలకువ పాటించండి. ఆత్మగౌరవం అభిమానాలు తాత్కాలిక ప్రయోజనాల కన్నా ముఖ్యమని భావించి అలాగే ప్రవర్తిస్తారు. మీ ప్రవర్తన మాటలు కఠినంగా ఉన్నా అవి ఖచ్చితమని భావించి అలాగే ప్రవర్తిస్తారు. దీనివలన మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఊహాలోకంలో తెరదించి వాసకత దృష్టిని విషయాలను పరిశీలించి అర్థం చేసుకుంటారు. ఇది మీకు లాభించే అంశంగా పరిణమిస్తుంది. మిత్రులతో సుదీర్ఘమైన సంభాషణలు సాగిస్తారు. వారి కష్టసుఖాలను తెలుసుకుని మీ సలహాలు సూచనలు వారికి అందిస్తారు. చాలా కాలంగా ఉన్న ఆర్థిక సమస్య ఒకటి ఈ వారం సానుకూల పడే సూచనలు కనిపిస్తున్నాయి. నలుగురిలో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సంప్రదింపులు సందర్శనలు సంభాషణలు మొదలైనవి ఈ వారం మీకు అనుకూలించే ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కాలం కలిసి వస్తున్నట్లు తోస్తుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం మెలకువతో వ్యవహరించవలసి ఉంటుంది. అవసరానికి మించి ఖర్చు పెట్టకూడదని నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థి విద్యార్థులకు సానుకూలంగానే ఉంటుంది. విదేశీ విద్య అనుకూలిస్తుంది. వీసా విషయంలో కొంత ఆలస్యం ఏర్పడుతుంది. అయితే సకాలంలో లభిస్తుంది. దైవ దర్శనం ఎంతో మేలు చేస్తుంది ఈ వారం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం.
తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మీ మౌనం సహనం మేలు చేస్తాయి. కొందరితో ఉన్న సంబంధాలను మానుకోవాలన్నా అవి ఫలించే అవకాశం లేదు. మీ ప్రత్యర్థులు భంగపడతారు, ముఖ్య ప్రయాణాలను వాయిదా వేస్తారు. శారీరకంగా మానసికంగా అలసట, పనిభారం, ఆర్థిక భారాలు సూచిస్తున్నాయి. మీ కృషికి తగిన కీర్తి లభిస్తుంది. కార్యాలయంలోని ఆధిపత్యముకు కొన్ని సవాలు ఎదురవుతాయి. కొంతమంది ప్రవర్తన ఇష్టం లేకపోయినా అభ్యంతరకరంగా ఉన్నా సరే మౌనం వహిస్తారు. సమయం కోసం వేచి ఉండాలి. వాహన సంబంధిత విషయాలు కలిసి వస్తాయి. బ్యాంక్ లోన్లు చేసే ప్రయత్నాలు ఈ వారం కలిసి వస్తాయి. వ్యాపారంలో స్వల్పమైన మార్పులను చేయాలని నిశ్చయించుకుంటారు. ఈ దిశగా వ్యాపార ప్రచారం గాను నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ కృషికి తగిన ఫలితాలు అందుకోగలుగుతారు. మాటలను కటువుగా ఉపయోగించే వైఖరి, ఆలోచించకుండా వెంటనే సమాధానం చెప్పడం వలన కొన్ని చేదు అనుభవాలు తప్పకపోవచ్చు. ఈ విషయమై జాగ్రత్త వహించండి. కొన్ని రహస్య రుణాలు చేస్తారు, ఆ రుణాలను సద్వినియోగపరచుకోగలుగుతారు. స్పెక్యులేషన్తో నష్టపోకుండా జాగ్రత్త పడమే మీకు పరోక్షమైన లాభంగా గుర్తించండి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ప్రోత్సాహము ఈ వారం మీకు వెన్నుదండగా నిలుస్తారు. దూర ప్రాంతం నుండి బంధువులు ఈ వారం ఇంటికి వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. బంధువులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. భూ సంబంధిత తగాదాలు త్వరగా పరిష్కరించుకోవడం మంచిదని భావిస్తారు. ఈ పరిణామం చికాకు కలిగిస్తుంది. కారణాలు ఏమైనప్పటికీ ఈ వారం భూ సంబంధిత విషయం అంత అనుకూలంగా లేదు. చేసే పనిలో ఏకాగ్రత లోపిస్తుంది, కాబట్టి వీటికి దూరంగా ఉండడం చెప్పదగినది. బ్యాంక్ బ్యాలెన్స్ను సమకూర్చుకుంటారు. ఆర్థిక అభివృద్ధి మరింతగా కృషి చేయవలసి ఉందని భావిస్తారు. మీ కృషిలో లోపం లేకపోయినప్పటికీ కార్యాలయంలో ఈ వారం మందలింపులు తప్పకపోవచ్చు. నిత్య జీవితంలో ఇటువంటి విషయాలు సర్వసాధారణమని మిమ్మల్ని మీరే సమాధానపరుచుకుంటారు. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం, విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈశ్వరు సుబ్రహ్మణ్య పాశుపతి కంకణం ధరించడం చెప్పదగినది. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఉతులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9. కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. కుంభరాశి వారు ఈ వారం చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కాలాన్ని ఆనందంగా గడుపుతారు. మీరు అభిమానించిన వ్యక్తులు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక వ్యాపార లావాదేవీల విషయాల్లో ఏ దిశగా వెళ్తున్నాయి అని గ్రహించడం కష్టతరమవుతుంది. స్వయంకృతాపరాధాలు, పొరపాట్లు, నిర్ణయాలు వంటివి సంభవించకుండా మీరు జాగ్రత్త పడాలి. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయండి. మెరుగైన జీవితాన్ని సాధించడానికి అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తారు. వృత్తి వ్యాపారాల పరంగా శ్రమకు తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. ఆర్థిక విషయాల వ్యవహారాలు సానుకూల పడతాయి. కార్యాలయంలో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. వృత్తిలో వృద్ధి ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇతరులు మిమ్మల్ని విమర్శించే అవకాశం వారికి ఇవ్వకుండా సవ్యోచితంగా నిర్ణయాలు తీసుకొని సత్ఫలితాలు సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం నల్లతగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు కొంత చికాకు కలిగిస్తాయి. విదేశీయన ప్రయత్నాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని నూతన అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే మీ ఆలోచనలు స్పష్టత లోపిస్తుంది. కుటుంబంలోని ఆర్థిక సర్దుబాట్లు వెనువెంటనే చేయాలని నిశ్చయించుకుంటారు. లేకుంటే మానసిక ప్రశాంతత లోపిస్తుందని భావిస్తారు. బాధ్యతల వైపు దృష్టిని మళ్లిస్తారు. ప్రయాణాలు అలసటకు గురి చేస్తాయి. లక్ష్య సాధన కోసం అవిశ్రాంతిగా శ్రమిస్తారు. అదృష్టానికన్నా కృషికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. తాత్కాలిక ప్రయోజనాల కన్నా ఆత్మగౌరవమే ముఖ్యమని భావిస్తారు. ఇందుకుగాను కొన్ని త్యాగాలను కూడా చేస్తారు. సాధ్యమైనంత వరకు కుటుంబంతో కలిసి సమయం గడపండి. దాని వలన మనశ్శాంతి చేకూరుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువుపై దృష్టి సారించండి. విదేశాల్లో ఉన్న వారికి మంచి అనుకూల కాలం చెప్పవచ్చు. వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9. కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం నూతన కార్యక్రమాలను గురించి స్పష్టమైన అవగాహన వస్తారు. దూరమయ్యారని మీరు భావించిన వర్గం చేరువవుతుంది.
మీరంటే ఇష్టపడే వ్యక్తుల పేరు మీద, సంతానం పేరు మీద కొంత పెట్టుబడిని పొదుపు చేస్తారు. అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం వలన ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. చక్కగా ఆలోచించి చేసే పనులు చేయుత వలన గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. వ్యాపార ఉన్నతికి సిబ్బంది సహాయ సహకారాలు ఎంతగానో దోహదపడతాయి. వ్యాపార విస్తరణ ఆలోచనలు ముమ్మరం చేస్తారు. సంస్థ పురోభివృద్ధిని సాధించడమే తక్షణ కర్తవ్యమని భావిస్తారు. వారికి సంబంధించిన విషయ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. గతంలో కాదని తిరస్కరించిన ప్రతిపాదనలను ఇప్పుడు ఫలించే దిశగా అడుగులు పడతాయి. ఆర్థిక విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దైవ సంబంధిత కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. పెద్దల సహాయ సహకారాలు తీసుకోండి, మేలు జరుగుతుంది. అయితే వ్యక్తిగత విషయంలో, కుటుంబ విషయంలో బయట వ్యక్తుల ప్రమేయంను రానివ్వకండి. ఏదైనా ఉంటే మీకు మీరే స్వయంగా చూసుకోవడం మంచిది. ధనమే జీవితం, జీవితమే ధనం అనే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు చూసి ఈ విధంగా మారవలసి వస్తుందని గ్రహిస్తారు. డబ్బుంటేనే విలువ అని తెలుసుకుంటారు. ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు తొందరపడకుండా నిదానంగా వ్యవహరించడం చెప్పదగినది. శ్రమకు తగిన ప్రతిఫలం ప్రతి పనిలోనూ కనబడుతుంది. మంచి మాటకారితనం వలన అనుకున్న ఫలితాలు ఎంతో సాధించవచ్చన్నది ఈ వారం అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. దూర ప్రాంతాల నుండి రావాల్సిన ధనం కొంతమేర చేతికి వస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసా కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వివాహం కాని వారికి ఈ వారం వివాహం కుదిరే పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే దైవారాధన ఎక్కువ చేయడం శ్రేయస్కరం. మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం ఎంతో ముఖ్యం. ఈ రాశి వారికి విద్యార్థిని విద్యార్థులకు నరదృష్టి అధికంగా ఉంటుంది. అలాగే ఏలినర్శని కూడా నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి వారికి 8 వారాలు ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎరుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను